పుష్ప టూ సినిమాలో సమంత ఉంటుందా అంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనే చాలామంది అనుకుంటున్నారు దీనికి కూడా కారణం లేకపోలేదు సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా రంగస్థలం సినిమాకి స్టార్టింగ్ వేరే ఒక హీరోయిన్ అనుకున్నారట ఎవరి నాకు అమ్మాయి ఉంటే బాగుండు అని తర్వాత ఎందుకు ఇద్దరు పెద్ద స్టార్స్ని డీల్ చేయలేమేమో అని ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు తర్వాత సమంతని ఆ మేకప్లో చూసాక ఈవిడైతేనే కరెక్ట్ రామలక్ష్మి క్యారెక్టర్కి అనుకున్నారు అండ్ సమంత కూడా అంత బాగా యాక్ట్ చేసింది అండ్ స్క్రీన్ పైన ఆవిడని చూస్తుంటే ఫిదా అయిపోయాడంట సుకుమార్ ఇక్కడ నుంచి నేను తీయబోయే ప్రతి సినిమాలో సమంత ఖచ్చితంగా ఏదో ఒక పాత్రలో ఉంటుంది ఏదో ఒక చిన్న రోల్లో అయినా సమంతని తీసుకుంటాను అని నేను అన్నాడు ఆ తర్వాత మొన్న మనం పుష్ప సాంగ్ ఎంత పెద్ద హిట్ తెలుసు అంటావా మావా అసలు మొత్తం ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ అన్నింటిలోనూ అత్యధిక వ్యూస్ సాధించినటువంటి పాటగా అది నిలిచిపోయింది దేశవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్లో కూడా సో ఇప్పుడు పుష్ప టూ రాబోతుంది మరి పుష్ప టూలో కూడా ఐటమ్ సాంగ్లో సమంతే ఉంటే అందరికి పోరు కొట్టదని కూడా అందరూ అనుకుంటారు కాకపోతే ఏంటంటే సి వీళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారు పుష్ప టూ అంతా ఒక ఊరికి సంబంధించి అక్కడే జరుగుతుంది ఆ ఊరిలో ఎలాంటి జాతర ఉన్నా డ్యాన్స్ చేయడానికి వచ్చే అమ్మాయిలు అక్కడ వాళ్ళే ఉంటారు సో మళ్ళీ ఏదైనా సిట్యువేషన్ ఉంటే సమంతనే పిలిచి మళ్ళీ ఒక మాస్ డ్యాన్స్ వేయించుకునే అవకాశం అయితే ఉంది అండ్ చాలామంది అంచనాల ప్రకారం ఈ సినిమాలో మాస్ సాంగ్ ఎలా ఉండ అంటే ఇంత ఇంత ముందు కూడా ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్లు పుష్పాల స్పెషల్ సాంగ్ చేసినట్టు చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని పోస్టులు పెట్టారు వాళ్ళందరూ ఉన్నారేమో అనుకున్నారు కానీ సమంత ఖచ్చితంగా ఉంటుంది అని అయితే ఒక వార్త అండ్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు అంటే స్టార్టింగ్లో సాయి పల్లవికి ఒక క్యారెక్టర్ ఉంటుంది అన్నారు ఎప్పుడైతే జైలు నుంచి పారిపోయి అడవిలోకి వెళ్తాడో అడవిలో ఆయన అండదండలు చూసుకోవడానికి ఒక ట్రైబల్ గర్ల్ క్యారెక్టర్లో సాయి పల్లవిని అనుకున్నారు అనేసి ఒక వార్త సాయి పల్లవి దాన్ని రిజెక్ట్ చేసిందేమో తెలియదు కానీ తర్వాత నిహారిక చేస్తుంది ఈ క్యారెక్టర్ అన్నారు ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఒకవేళ సమంత చేస్తుందేమో స్పెషల్ అపియరెన్స్ ఈ సినిమాకి సమంత సో సుకుమార్ చెప్తే సమంత కాదందు సమంత ఈ సినిమాకి స్పెషల్ అపియరెన్స్ అని చాలామంది అనుకుంటున్నారు మరి ఇన్ కేసు ఒకవేళ అదే కనుక నిజమైతే సమంత కనుక ఈ స్పెషల్ అపియరెన్స్లో ఈ ఇందులో ఉంటే ఇంకో హీరోయిన్ అనే అనుకోవచ్చు ఎందుకంటే ఆ హీరో అడవిలో ఉన్నప్పుడు అతన్ని సర్వ్ చేసిన ఇంకో హీరోయిన్ అంటే ఖచ్చితంగా ఇంకో హీరోయిన్ హండ్రెడ్ పర్సెంట్ సో అది గెస్ట్రోల్గా చూడలేము వంటి ఇలా నల్లేసి ఆ క్యారెక్టర్ ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లే చేస్తే తప్ప సో పుష్ప టూలో కూడా సమంత కన్ఫామ్ అయిపోయింది అన్నట్టుగా తెలిసి తెలియనట్టుగా ఒక హింట్ బయటకు వచ్చింది అయితే ఏదేమైనా ఏప్రిల్ ఎనిమిది నా అసలు విషయం తెలుస్తుంది బండి బర్త్డే రోజు వాళ్ళు చూపించబోయే గ్లిమ్స్ కానివ్వు లేకపోతే దాని ఏదైనా టీజర్ కానివ్వు లేకపోతే ఏదైనా పోస్టర్ కానీ ఆల్రెడీ లాస్ట్ డేకి రిలీజ్ అయిన ఆ చిన్న అదేదైతే ఉందో ఆ షార్ట్ ఫిలిం టైప్ ఆఫ్ గ్లిమ్స్ అదే ఇప్పటిదాకా అందరికి బాగా చేరువైంది ఆ ఉగ్రగంగమ్మ రూపం అయితే అందరికీ బాగా దగ్గరైపోయింది అండ్ ఇప్పుడు కాల్ గజ్జలు గట్టే ఒక పోస్టర్ చూపిస్తున్నారు మరి బన్నీ బర్త్డేకి వీళ్ళు ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నారో వేచి చూద్దాం అండ్ ఈ సినిమాలో సమంతా ఉంటే ఫ్యాన్స్కి అది పండగనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్